పని చేసి ఉంజాన్సి ఏ తెలియలే. హాయ్ అండి. హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. నేను ఎక్కువగా మాట్లాడుతాను, ఝాన్సీ గారు మాట్లాడతారు. మాట్లాడు ఝాన్సీ గారు. మాట్లాడు. రాదు ఏం మాట్లాడతానికి, అక్కడ మీకేం అర్థం కాదు. నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుతావు అంటారే కానీ ఈ విషయం ఏంటంటే అండి, ఇవాళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి కొంతమంది సబ్స్క్రైబర్స్ భోజనానికి పిలిచారు అనమాట. సరదాగా చాలా బాగా గడిచింది ఆ రోజు. ఆ వీడియో అయితే అక్కడ ఉన్నప్పుడు పెట్టడం కుదరలేదు, ఆ టైం లేకనో ఇంకొకటో ఇంకొకటో, అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎడిటింగ్ చేసి చూపిస్తాను అనమాట. బాగా వచ్చింది వీడియో అయితే. చూడండి, చెప్పు చూడ చెప్పు. వీడియో అయితే చూడండి. అవ్వా చూసేయండి. హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? పిల్లలకైతే పర్లేదండి, కొంచెం వీడిగారు డ్యాన్స్ చేస్తుంది. చాలామంది అడుగుతున్నారు కదా పిల్లలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని చెప్పని. అందరికంటే చాలా అయితే చాలా థ్యాంక్స్ అండి. మా యోగక్షేమాల గురించి తెలుసుకుంటున్నారు మీరైతే. ఇప్పుడు ఈరోజు జరిగేది ఏంటంటే, మన సబ్స్క్రైబర్ దివ్యశ్యామ్ నుంచి మమ్మల్ని భోజనానికి అయితే ఆహ్వానించారు. కొంచెం మేము ఉదాహరణ అయినా సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టి అయితే పిలిచారండి. తప్పదు, వాళ్ళు అంత గట్టిగా అడిగిన తర్వాత వెళ్ళిపోతే బాగోదు కదా. ఇలా తెలుసు సబ్స్క్రైబర్ ఎవరు. అందుకని నేను దొడ్లో కొంచెం పూలు ఉన్నాయి పిల్లకి పెడదామని పూలు అయితే కోరుతున్నాను. హలో సితారా, హాయ్ బోలో, హాయ్ బోలో. ఇది చిన్న కనకాంబరం అంటారు దీన్ని. కొయ్యి ఇది పండి కూడా పోయింది జాన్సీ. టమాటా ఇక్కడ పండి కూడా ఇది పాడైపోయింది. ఇది ఒక సొరకాయ కూడా ఉందంట. ఏది అబ్బో, అది జూమ్ అవదేమో మన ఐఫోన్కి. అయింది అయింది. ఇదిగోండి సొరకాయ. ఏది ఏడా దూరంగా చిక్కుడుకాయ. కొయ్ నాటుకాయ అంట ఇది. ఇది నాటుదా? ఇది హైబ్రిడ్ ఏజెన్సీ. నేను చెప్తా ఇది. నేను చెబుతా నువ్వు. ఇగో ఈ కాయ కూడా పోయిన కోసే చెప్పు. ఎక్కడికి ఇరండి, ఇటుకి తేడా అని చెప్పు. ఇదా ఈ రెండు కాయలకి తేడా అని చెప్పు. చూద్దట, ఒకటి బోర్గా ఉందో ఒకటి కొరుసుగా ఉందో అది కూడా తెలియట్లేదా? ఇందులో పప్పులు ఎక్కువ ఉన్నాయి, ఇందులో పప్పులు తక్కువ ఉన్నాయి, అది కూడా తెలియట్లేదా? అసలు తెలియదు. ఇది నాటకాయ అండి. కాయ చూడడానికి చిన్నగానే ఉంది. ఎన్ని ఉన్నాయి చూద్దాం. పప్పులు ముదిరింది కాయ. పప్పులు మామూలుగా పప్పు కట్టింది. ఐదు ఉన్నాయి. అంత చిన్నదానికి ఐదు ఉన్నాయి కదా. దీనికి రెండే ఉన్నాయి. దాంట్లో రెండే ఉన్నాయి. రెండు పోయింది అంటే చిన్నగా ఉంది కదా అని చెప్పానని. ఏ కాయను కూడా మీరు తక్కువ వేయద్దు నాకు లాగా. ఝాన్సీ అదే ఝాన్సీ తలకాయ లాగా. సరే, ఇప్పుడు ఏంది కూర అయింది సాయంత్రం? సబ్స్క్రైబర్ గారు, ఆ సబ్స్క్రైబర్ గారు షాలిని కూడా తెలుసు. శాలిని తెలుసా? బాగా పంచు అన్నమాట. బాగున్నాయా? ఏంటి బట్టన్ ఇల్లు కాదు, అవి శనగలు. శనగలు బాగున్నాయి. బాగున్నాయా? నాకు పెట్టవా? చూడండి జాన్స్ చూడండి, బటన్ ఇల్లు. ఏ ఊరు మీద? మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చి మంచి పాట పాడుతున్నాను. అడుగు మళ్ళంట చూతాడు. ఏ మామ బాగుందా? మామకి ఏంటి చక్కగా ఎన్ని ఎత్తుకెళ్ళి అమ్ముకుని ఎత్తుకోతున్నావు? అంతేనా చాటర్ గడ్డ పోయిందిగా మాది.
నువ్వు పగిలిన హృదయముతో పాడిన విరిగిన మనసుతో వేడిన ఎంతారు దేముడు ఆప్రాదన పగిలిన హృదయముతో పాడిన విరిగిన మనసుతో వేడిన ఎంతారు దేముడు ఆ ప్రార్థన గై కొంటాడు నీ సమర్పణ ఆ అడిగిన వారికి అంతరత తీర్చును వెదకన వారికి నిరంతము దొరుకును. క్లాప్స్ కొట్టండి చాలని. హలో సబ్స్క్రైబర్ ఏంటి భోజనానికి వెళ్తాను బట్టలు తరుపుతా ఏందమ్మా పట్ట అమ్మ పెట్టి తాగు చాలే రెడీనా సబ్స్క్రైబర్ అయ్యి నువ్వే చూపించాలి డైరెక్ట్ ఆనందం కదా మా నువ్వు చూపుతావా నీకు తెలుసా నీకు తెలుసా ఎటు ఎటు బారా ఝాన్సీ నేను కట్టాల్సింది మమ్మాయి చేత కట్టించుకోండి అర్థం ఒకడు అంటారా అంటాడు అంటారు నిజమే మీరు అన్నారా రెడీ అయ్యారు రా షాలే అసలు నువ్వే మాకు మార్గదర్శివి సబ్స్క్రైబర్ అండి ఇల్లు చూపించేది నువ్వే మాకు తెలియదు అది సంగతే ఇదో పిల్లలు మేము అందరం రెడీ అయ్యాం భోజనానికి సమయం ఎంతమ్మా ఆరు దాటింది ఏమో ఎలా మరి వీళ్ళందరూ ఏమో కానీ ఇది ఆవిడ మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ కావాలి సరే పదండి రైట్ 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 అవును ఆడికి వెళ్ళిన తర్వాత సబ్స్క్రైబర్ మన కోసం ఏముండారు వాళ్ళు ఇల్లు చూపించి అది చూపిద్దాం ఏది శాలిన్ విలువ సబ్స్క్రైబ్ వాళ్ళ సబ్స్క్రైబర్ అది కూడా తెలియట్లేదా ఉండారు ముగ్గురు ఉండారు ఇక్కడ శాలిన్ ఏది శాలిని పిలవాలి చూపించాలి రా నువ్వే చూపించు సబ్స్క్రైబర్ ఇల్లు పద సితారా రా అబ్బో ఇల్లు కూర్చున్నారు ఇల్లు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఇల్లు లాగా చెప్పు షాలి మా సబ్స్క్రైబర్ చెప్పు అది ఆరిపోతుంది చూడు ఇదిగోండి ఆంటీ షాలిని వాళ్ళ అమ్మ ఆవిడే మన సబ్స్క్రైబరు ఈరోజు భోజనానికి ఇన్వైట్ చేశారు అనమాట బాగున్నారు ఆంటీ హాయ్ చెప్పదంట షాలిని ఫస్ట్ ఏది షాలిని ఇట్రా మీలు చూపించు ఇది షాలిని వాళ్ళ పెళ్ళికి ముందు ఇల్లండి పెళ్లి తర్వాత ఆ ఇల్లు రా చూపించో ఏంటి ఇదే బెడ్రూమ్ ఇదే హాల్ అంటండి ఇదిగో షాలిని చిన్నప్పుడు ఇది పుట్టినరోజు కంట ఇద్దరా
ఇద్దరు శాలిని వాళ్ళు ట్విన్స్ ట్విన్స్ అది సంగతే ఇదిగో ఇక్కడ టీవీ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూడు శాలిని వాళ్ళ ఇల్లు కూడా నేనే చూపించాల్సి వస్తుంది ఇదిగో సితార్ గారు చూడండి వచ్చి రాగానే ఈ ప్లేట్ లేదు సారి ఉంది అది తీసుకుని తినే చేస్తుంది లడ్డు అయితే మనం తిందాం తింటావా ఝాన్సీ లడ్డు తినకూడదు నువ్వు ఎందుకండి పిల్లలు ఇప్పటికే ఒకసారి రెండు సార్లు వచ్చారండి ఇడ హే ఇదైతే ఏపీ ఫైబర్ అన్నమాట ఇంటర్నెట్ కూడా ఫ్రీ ఇడ చక్కగా మన వైఫై ఆన్ చేసుకుని ఎంత కావాలంటే అంత డేటా వాడుకోవచ్చు ఇదిగోండి శాలిని వాళ్ళ పెళ్లిదండ్రులు సంవత్సరం అవుతుంది కదా కొంచెం ఎండిపోయింది దగ్గర వచ్చిందిగా అవును చూడండి ఇక్కడికి వచ్చినా కానీ రిమోట్ ఇచ్చిన బొమ్మలు పెట్టుకుంటున్నారు ఏం బొమ్మ అది టామ్ అండ్ జెర్రీ చూస్తున్నారు సౌండ్ ఏది మ్యూటేనా సితారా నువ్వేం చూస్తా ఏది ఏం చూస్తా మ్యూట్ చేయమ్మా మ్యూట్ చే ఆపు సౌండ్ దగ్గర సితారా ఏం చూస్తావు బొమ్మలా చూడండి మూడు కోతుల్లాగా వరుసకు పడుతున్నారు వీళ్ళు ఇప్పుడే కొంచెం ఆరోగ్యం కుదుట పడుతుంది అన్నమాట గుర్రం ఎక్కుతున్నా ఎవరు గుర్రం నీ గుర్రం ఎక్కమంటావా ఎక్కా మొయ్యి ఎక్కాలా మోతావు నువ్వు గుర్రము సరే దూరంగా జరగండి అమ్మా పైకి రేసి కూర్చోండి అంత దగ్గర ఉండకూడదు అక్కడ వెనక్కి వెళ్ళిపో అది అక్కడ కూర్చుని చూడండి అంత దూరం ఉండాలి కనీసం నీ గోలంది ఇప్పుడే దిగెళ్ళి ఎక్క ఎట్టెక్కిచ్చేది ఆడ చెయ్యేసి ఇదిగోండి బొబ్బట్లు అయితే తీసుకొచ్చింది ఆంటీ సబ్స్క్రైబర్ ఆంటీ ఇది ఓపెన్ చేయి ఝాన్సీ వంట కార్యక్రమం ఉండివేనా వంటలక్క ఇప్పుడు లేదండి ఝాన్సీ వంట నేను పెద్దగా తింటున్నాగా మీ వంట తినాలి ఇప్పుడు చాచా బొబ్బట్టు ఏం కొరికేసింది మరి ఇదేంది అందులో ఉంది మొక్క సితార్కి అయితే ఆ మొక్క ఇది వండి దీన్ని మడతీసి చక్కగా చపాతీలాగా ఈ విధంగా తిన్నావా సితారా ఇదిగోండి శాలిని వాళ్ళ మేడ మీద ఇది శాలిని ఏది శాలిని శాలిని వెళ్ళి చూపించమంటే చూపించట్లేదు చూడండి శాలిని ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చి అందరం బాగరెత్తుంది హలో నీ సంగతి ఏంది మనకి ఎవరు తెలియదు బాగున్నారా అంటే ఆ పలకరిచ్చిందంతే బాగున్నాను చీకటి పడిపోయిందండి చూపించడానికి ఏం లేదు పని చేస్తున్నారా చాలే ఇదిగో ఈ అమ్మాయి పేరు చెప్పు కళ్యాణి ఇదిగో పారిపోయే కళ్యాణి ఇటు ఇదిగో అఖిల ఈ పారిపోయే వాళ్ళందరూ శత్రువులు కాదండి మన సబ్స్క్రైబర్స్ అందరూ ఏది ఇటు ఇటు పారిపోయారు ఫోను ఇట్లా కూడా తిప్పుకోవచ్చు అనమాట ఓకే ఓకే బయటకు వచ్చేయండి బయటకు వచ్చేయండి దొంగలందరూ దాక్కున్న వాళ్ళు ఏం పడతారే తిను ఎట్లా ఆడుతుంది దొంగలు నమ్మలా ఆడినట్టు ఆడుతున్నాయి
తినేసి నమ్మల తర్వాత చూసుకుందా. చీకట్లో కనిపించట్లా, కరెంటు పోయిందండి. లేదు ఇక్కడ కరెంటు. తిను తర్వాత మాట్లాడుకుందాం. ఇబ్బంది లేదు, తినేసేస్తా ఇబ్బంది లేదు. అంచి మా అన్నం పెట్టుకో, ఎలా వస్తావు ఆంటీ? దమ్సప్ తాగట్లా. ఝాన్సీ అయితే వెళ్ళిపోయిందండి, పిల్లలు నిద్రపోయారు ఇప్పటికే, చాలా సమయం అయిపోయింది. పడుకో పడుకో. అట్లా చూసారు కదండి మరి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.